నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కో ఎంజైమ్ Q10. కో Q10 అనేది శరీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంటు శరీరంలో జీవరసాయన ప్రక్రియలను ప్రభావితం చేసి వివిధ అవయవాలు సక్రమంగా పనిచేసేలా దోహదపడుతుంది. కో Q10 గురించి ఇంకా ప్రజల్లో కానీ వైద్య రంగంలో కానీ అంత అవగాహన లేదు. ఈ కో Q10 గురించి అధ్యయనం చేసి దానివల్ల ఏమి ప్రయోజనాలు ఉన్నాయి అని ఇంకా వైద్య రంగం కూడా దానిపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కో Q10 అనేది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. కొన్ని సందర్భాలలో ఆ ఉత్పత్తి తగ్గిపోతుంది, పరిమాణం శరీరంలో తగ్గిపోతుంది. 5 రకాల కారణాల వల్ల శరీరంలో బాగా తగ్గిపోతుంది. మొదటిది వ్యాయామం మితిమీరి చేస్తూ ఉంటే అతిగా వ్యాయామం చేయటం వల్ల కూడా ఇది తగ్గుతుంది. 2 కాలేయంలో కొవ్వు చేరినప్పుడు, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కూడా ఇది తగ్గుతుంది. 3 చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ మందులు వాడతారు, అటర్వా స్టాటిన్ అంటారు. ఆ అటర్వా స్టాటిన్ లాంటి స్టాటిన్ మందులు వాడటం వల్ల కూడా కో Q10 తగ్గుతుంది. 4 ఎవరైతే స్వీట్లు అధికంగా తింటారో, చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటారో వాళ్ళకు కూడా కో Q10 తక్కువ ఉంటుంది. 5 సహజ సిద్ధంగా వృద్ధాప్యంలో కూడా శరీరంలో దీని పరిమాణం తగ్గుతుంది. ఈ కో Q10 తగ్గటం వల్ల అవయవాలు మందకొడిగా పనిచేస్తాయి. ఈ కో Q10 ఏ విధంగా ఉపయోగపడుతుందంటే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దానికి, కో Q10కి. 1 షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత ఉంటుంది. నరాల బలహీనత వల్ల అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మర్లు, స్పర్శను కోల్పోవటం, ఈ విధంగా ఎన్నో మందులు వాడతారు. సాధారణంగా అరిచేతులు, అరికాళ్ళు, మంటలు అనగానే B1, B6, B12 న్యూరోబయాన్ ఫోర్ట్ వాడతారు, న్యూరోబయాన్ ఇంజెక్షన్ వాడతారు, ప్రగాబాలిన్ అనే ట్యాబ్లెట్లు వాడతారు. వీటన్నిటికీ దేనికి తగ్గకపోయినా ఈ కో Q10 అనేది వాడితే ఆ తిమ్మర్లు, అరిచేతులు, అరికాళ్ళు, మంటలు తగ్గుతాయి. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వారికి కంటి చూపు మందగిస్తుంది, హార్ట్ అటాక్, గుండెపోటు వస్తుంది, కాలేయంలో కొవ్వు చేరుతుంది, మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి, కాళ్లకు రక్త సరఫరా తగ్గుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి సహజ సిద్ధంగా దాని ప్రభావము వివిధ అవయవాలపై పడి వాటి పనితీరుకి అంతరాయము, ఇబ్బంది కలిగిస్తుంది. ఆ విధంగా షుగరు ఇతర అవయవాలపై ఎటువంటి ప్రభావము చూపకుండా మెదడు, గుండె, కన్ను, కాలేయము, మూత్రపిండాలు బాగా పనిచేసేలా షుగర్ వల్ల ఆ అవయవాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. 2 ప్రాస్టేట్ గ్రంథి, ఇది మగవారికి మాత్రమే ఉంటుంది, మూత్రకోశంలో ఒక కాయలా ఉంటుంది. 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ప్రాస్టేట్ గ్రంథి పెరిగి మూత్ర విసర్జనలో సమస్యలు వస్తాయి. దార రాదు, చుక్కలు చుక్కలుగా పడుతుంది, బట్టల్లో లీక్ అయిపోతుంటుంది. ఇక ఒకసారి కోరిక కలిగితే మూత్ర విసర్జన చేయాలని కోరిక కలగగానే అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇక టాయిలెట్ డోర్ మూసేసి ఉన్నా, లేదు టాయిలెట్ సమీపంలో లేకపోయినా, ఎక్కడ దొరికితే అక్కడ బహిరంగ మూత్ర విసర్జన చేసే పరిస్థితి ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల. ప్రాస్టేట్ గ్రంథిలో అరుదుగా క్యాన్సర్ కూడా వస్తుంది. ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించడానికి PSA అనే రక్త పరీక్ష 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు సంవత్సరానికి ఒకసారి చేయించడం ద్వారా తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. కనుక ప్రాస్టేట్ సమస్యలకు చెక్ పట్టడానికి కో Q10 కీలకం. 3 సంతానలేమితో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఫైళ్లు పట్టుకుని తిరిగే వాళ్ళకి, మగవారిలో వీర్యకణాలు సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళకి సంఖ్య పెరుగుతుంది, చలనము తక్కువ ఉన్నవారికి వీర్యకణాల చలనం పెరుగుతుంది, వీర్యకణాల యొక్క ఆకారం, సౌష్టవం, తల, మెడ, దేహము, తోక ఇవన్నీ ఉంటేనే అటువంటి వీర్యకణాలే పిల్లలు పుట్టడానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా మగవారిలో వీర్యకణాల యొక్క వృద్ధికి తోడ్పడతాయి. స్త్రీలకు అండకోశము నుంచి నాణ్యమైన అండాలు విడుదలకు కూడా
CoQ10 కీలకం. కనుక సంతానలేమి ఉన్న దంపతులు CoQ10 వాడటం వల్ల 12 బిడ్డ కలిగే అవకాశం ఉంటుంది. 4 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. బీపీ, రక్తపోటు ఉన్న వాళ్ళు టాబ్లెట్లు వాడుతూ దీన్ని కూడా వాడటం వల్ల రక్తపోటు స్థిరీకరించబడుతుంది. 5 మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఇలాంటి సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. పార్శ్వపు నొప్పి, ఒక పక్కే నొప్పి వస్తుంది. పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు కళ్ళల్లో జిగేలు జిగే లైట్లు రావటం, వికారము, వాంతి, పని చేయలేకపోవటం, చీకట్లో లైట్లు తీసేసి పడుకోవాలని అనిపిస్తుంది. అలాంటి మైగ్రేన్, పార్శ్వపు నొప్పికి CoQ10 ఒక దివ్య ఔషధంగా మనం భావించవచ్చు. 6 కొంతమందికి మానసిక ఒత్తిడి వల్ల నిద్ర రాదు. ప్రతి ఒక్కరూ కూడా రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్ర అవసరం. రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు నిద్రపోవాలి. ఆ నిద్రలేమి ఉన్నవారికి కూడా CoQ10 వల్ల మెదడు బాగా పనిచేయటంతో పాటు నిద్ర కూడా బాగా వస్తుంది. 7 కొంతమంది చేత కావటం లేదు, బలహీనత, వీక్నెస్ అంటుంటారు. మరీ ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కొంతమందికి వీక్నెస్ బాగా ఎక్కువ ఉంది. పూర్వం ఉన్నంత శక్తిని మళ్ళీ పొందలేకపోయారు. అటువంటి వారు ఎవరైతే చేత కావటం లేదు, బలహీనము, వీక్నెస్ అలాంటి వాళ్ళకి CoQ10 వల్ల చక్కటి శక్తి మీ సొంతమవుతుంది. 8 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ఈ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. వృద్ధాప్యంలో ముఖం మీద వచ్చే ముడతలు, చర్మంపై వచ్చే ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. 9 దీర్ఘకాలికంగా పొగ తాగటం వల్ల బీడి, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఆ ఊపిరితిత్తులు పాడైపోయిన వాళ్ళు CoQ10 వినియోగం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఉబ్బసము, ఆస్తమం ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. లక్షణాలు తక్కువ ఉంటాయి. ఉబ్బసం, ఆస్తమా రాకుండా నివారిస్తుంది. ఈ ధూమపానము వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి అటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో COPD అంటారు. ఒక్కసారి COPD వచ్చిన తర్వాత ఊపిరితిత్తులు మళ్ళీ కోలుకోవటం కొంచెం కష్టతరమే. సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను శాశ్వతంగా విడనాడాలనే సంకల్పం మీలో ఉంటే ఒక టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు BUPRON XL 150. BUPRON XL 150 mg ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు 1 చొప్పున వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ పొగాకు ఉత్పత్తుల పట్ల మీకు వ్యామోహం ఉండదు. శాశ్వతంగా ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు. సన్ ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తూ ఉంది BUPRON XL టాబ్లెట్లను. ఖరీదు కూడా ఎక్కువేం కాదు. 10 టాబ్లెట్లు 80 రూపాయలు ఉంటుంది. 1500 ఖర్చు పెట్టుకుంటే మొత్తం 3 నెలల్లో మనం చికిత్స పూర్తి చేయొచ్చు. ఆ విధంగా మీలో దృఢ సంకల్పం ఉంటే నేను మానాలి అని అంటే BUPRON XL ఆ టాబ్లెట్ వాడండి. ఈ 10 టాబ్లెట్ ఖరీదు 81 కాదు, 180 రూపాయలు 10 టాబ్లెట్లు. ఒక 500 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అయినా కూడా మీ ఆరోగ్యం కుదుట పట్టడానికి ఇది పెద్ద ఖర్చేం కాదు. BUPRON XL వాడండి. ఈ పొగాకు ఉత్పత్తులకు శాశ్వతంగా దూరంగా ఉండండి. 10 CoQ10 వినియోగం వల్ల క్యాన్సర్లు కూడా రాకుండా నివారిస్తుంది. ఈ CoQ10 గురించి సమాజంలో, ప్రజల్లో అవగాహన లేదు. వైద్య రంగంలో డాక్టర్లకు కూడా అంతంత మాత్రం అవగాహనే. దీన్ని అంతగా వినియోగించటం లేదు. CoQ10 వినియోగము ఇంకా మరింత పెరిగితే దానివల్ల ఉండే ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్ వల్ల నరాల బలహీనత ఉన్నవాళ్ళు
ఈ షుగర్ ఉన్నప్పుడు నరాల బలహీనత వల్ల అంగస్తంభనంలో కూడా సమస్యలు వస్తాయి. మగతనం కొద్దిగా తగ్గుతుంది. పురుషాంగం మెత్తగా ఉంటుంది, గట్టిపడదు, శీఘ్రస్ఖలనం ఉంటుంది. అటువంటి వారికి కూడా కోక్యూ 10 ఒక వరంగా మనం భావించవచ్చు.